చందమామ కథ తిక్కకు శాస్తి ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళుతుండగా దారిలో చీకటి పడింది ఇప్పుడు ఏమి చేయటమా అని అతడు దిక్కులు చూసేంతలో ఒక కుటీరం కనపడింది యాత్రికుడు ఆ కుటీరంలో ప్రవేశించాడు అక్కడ ఒక మనిషి వంట చేసుకుంటున్నాడు ఒక మూల ఒక పిల్లి చుట్ట చుట్టుకొని పడుకొని ఉంది అయ్యా పరదేశిని యాత్రికుణ్ణి ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తే మీ మేలు మరువను అన్నాడు యాత్రికుడు మీ అభ్యంతరం లేదు కానీ నాకొక ఆచారం ఉన్నది మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరి సమాధానాలు ఇవ్వాలి లేకపోతే చంప వాయిస్తాను అన్నాడు గృహస్థు అందుకు యాత్రికుడు సరేనన్నాడు అయితే తలుపు మూసి లోపలికి వచ్చి కాసేపు చలి కాచుకో ఇంతలో అవుతుంది అన్నాడు గృహస్థు కొంతసేపటికి ఆయన వంట పూర్తి చేసి తనకు అతిథికి వడ్డన చేశాడు ఇద్దరూ కడుపు నిండా తిన్నారు మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలనున్న పిల్లిని చూపించి అదేమిటి అని అడిగాడు ఈ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతాడేమా అని ఆశ్చర్యపడుతూ యాత్రికుడు అది పిల్లి కదు అని అన్నాడు కాదు అది శుచిత్వం తెలిసిందా అంటూ గృహస్థు అతిథి చంప మీద ఒక్కటి వేశాడు ఈ వింత ప్రవర్తనకు యాత్రికుడు ఆశ్చర్యపోయాడు ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రికుడికేసి తిరిగి నీటి కుండను చూపుతూ ఇందులో ఏముంది అని అన్నాడు నీరు అన్నాడు యాత్రికుడు కాదు అందులో ఉన్నది మంచితనం అంటూ గృహస్థు మళ్ళీ యాత్రికుడి చంప మీద కొట్టాడు కాసేపయ్యాక గృహస్థు మళ్ళీ ఆ పొయ్యిలోది ఏమిటి అని అన్నాడు నిప్పు అన్నాడు యాత్రికుడు కాదు సౌఖ్యం అన్నాడు గృహస్థు మళ్ళీ అతిథి చంప మీద దెబ్బ పడింది ఈసారి గృహస్థు ఇంటి కప్పుకేసి చూపి అది ఏమిటి అన్నాడు కప్పు అని యాత్రికుడు సమాధానం చెప్పాడు కాదు ఎత్తు అని మళ్ళీ యాత్రికుడి చంప పేలింది యాత్రికుడు లేచి నా బుర్రంతా వేడెక్కింది ఒక్కసారి బయటికి వెళ్ళి చల్లగాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళాడు అదే సమయంలో పిల్లి లేచి తాను కూడా బయటికి వెళ్ళింది యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకొని దాని తోకకు చితుకులు అంటగట్టి నిప్పు అంటించి దాన్ని కప్పు మీదికి ఎక్కించాడు తరువాత అతను లోపలికి వచ్చి గృహస్థుతో అయ్యా మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంటబెట్టుకొని ఎత్తుకుపోయింది మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అని అన్నాడు గృహస్థుకు ఈ మాట కొంచెం కూడా అర్థం కాలేదు ఆయన చిరాకుగా ఏమిటా లేని మాటలు సరిగ్గా చెప్పి ఏడవరాదా అని అన్నాడు బుద్ధిహీనుడా నీ ఇంటికప్పు నిప్పంటుకున్నది వెళ్ళి ఆర్పుకో నీ ఆతిథ్యం చాలు నా దారిన నేను పోతున్నాను అంటూ యాత్రికుడు గృహస్థును పట్టుకొని దవడలు ఎడా పెడ వాయగొట్టి ఆ చీకట్లోనే పడి వెళ్ళిపోయాడు ఇలా తిక్కకు శాస్తి అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ గిట్టని బేరం ఈ కథను రాసిన వారు రాంబాబు వెంకటాపురంలో సుబ్బయ్య కృష్ణయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు ఎంతో సఖ్యంగా ఉండే వాళ్ళిద్దరికీ చేనుగట్టు దగ్గర తగాదా వచ్చి బద్ద శత్రుత్వం ఏర్పడింది సుబ్బయ్య ఏదో విధంగా కృష్ణయ్యను తన్నించాలనే నిర్ణయానికి వచ్చాడు గ్రామంలో రంగడు అనే ఒక పొగరబోతు ఉన్నాడు సుబ్బయ్య వాడి చేతిలో రెండు వందలు పెట్టి కృష్ణయ్యను దారికాచి చితక అన్నాడు రంగడు సరేనని వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం పొరుగురు వెళ్ళి తిరిగి వస్తున్న సుబ్బయ్యను దారికాచి రంగడు కర్రతో నాలుగు బాదులు బాదాడు సుబ్బయ్య బాధతో కేకలు పెడుతూ ఒరే రంగా ఇది పచ్చి అన్యాయం కృష్ణయ్యను కొట్టమని రెండు వందలు కూడా ఇస్తేనే నన్ను కొడతావా అని అన్నాడు రంగడు వికవికామంటూ నవ్వి నీ బేరం నాకు గిట్టుబాటు కాలేదు కృష్ణయ్య గారు నాకు నాలుగు వందలు ఇచ్చారు ఇవిగో మీ రెండొందలు తీసుకోండి అంటూ డబ్బు సుబ్బయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఇలా గిట్టని బేరం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీకు ఈ కథ ఎలా అనిపించిందనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ స్నేహితులకి బంధువులకి కూడా మన చందమామ కథలు ఉన్న వీడియోలను షేర్ చేయండి వాళ్ళను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్